హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వరుణ్. మీరు చూస్తున్నారు వరుణ్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ అన్నిటినీ ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేయాలి అని చెప్పబోతున్నాను. మీరు దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకుంటుంది. క్రోమ్, గూగుల్ క్రోమ్. దీన్ని మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో యూ టారెంట్ ఏపీకే అని టైప్ చేయండి. యూ టారెంట్ ఏపీకే అలా టైప్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు స్టార్టింగ్ వచ్చిన లింక్ నుండి అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే బేటా వెర్షన్. ఇదొచ్చేసరికి డౌన్లోడ్ మీద మీరు క్లిక్ చేసి దాన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్రోమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ వన్స్ మీద క్లిక్ చేసాను. నేను ముందే డౌన్లోడ్ చేసాను కాబట్టి క్యాన్సిల్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ దాన్ని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అనేది చేసుకోండి. తర్వాత ఈ లింక్ అనేది ఓపెన్ చేసుకోండి. మీరు లింక్ పేరు వచ్చేసరికి మూవీ రోల్జ్ MOVIE RULZ RULZ.TW. సెర్చ్ చేసి గో మీద క్లిక్ చేయండి. గో మీద మీరు క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక సైట్ అనేది ఓపెన్ అవడం అయితే జరిగింది. ఇందులో మనకి లేటెస్ట్గా వచ్చిన హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మొత్తం అయితే కనిపిస్తాయి. నేనైతే ఇప్పుడు భాగమైతే మూవీ మీద క్లిక్ చేశాను కదా. ఇందులో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మీకు పాపప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. పాపప్స్ అంటే మీరు ఓపెన్ చేయగానే సైడ్కి కొన్ని యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఆ యాడ్స్నే పాపప్స్ అని మనం అంటాం. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్లో రెండు ఉన్నాయి కదా, వీటినే డౌన్లోడ్ టారెంట్ లింక్స్ అని మనం పిలుస్తాం. ఇవి రెండు ఉన్నాయి. ఈ సినిమాకి అయితే రెండు ఉన్నాయి. కొన్నిటికైతే కొన్ని జీబీ 1 GB 3 GBలో మనకి హెచ్డి క్లారిటీలో ఉంటాయి. మీరు మ్యాక్సిమం 400 MB టారెంట్ అయితే సరిపోతుంది. నేను 400 MB టారెంట్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు నాకు ఓపెన్ ఏం చూసారా, దీన్నే టారెంట్ అంటారు, సారీ పాపప్ అంటారు. మళ్ళీ నేను క్లిక్ చేస్తే దీన్ని యూ టారెంట్ అనే అప్లికేషన్లోకి నన్ను ఇది రీడైరెక్ట్ అనేది చేసింది. ఇక్కడ నాకు యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను యాడ్ అనేది క్లోజ్ చేశాను. మీరు చూడొచ్చు అక్కడ టైటిల్ బార్లో మీరు చూడొచ్చు బాగమతి 700 MB సబ్. నేనైతే డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. సో ఇది బాగమతి మూవీ స్టార్ట్ అయితే అవడం జరిగింది. మీరు అక్కడ పర్సంటేజ్ చూసుకోవచ్చు. మీరు కాస్త కిందకు చూసుకుంటే అక్కడ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు దాన్ని ఓపెన్ అనేది చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి బాగమతి మూవీ గురించి చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ని చూద్దాం. మీరు ఒకవేళ మళ్ళీ ఆ యొక్క యాప్ను ఓపెన్ చేసుకోవాలనుకుంటే సేమ్ మీరు ఏ సినిమా అయితే డౌన్లోడ్ చేశారో సేమ్ టారెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అయితే అవుతుంది. ఇదిగోండి, 2% అనేది నాకు డౌన్లోడ్ అవ్వడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.